వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా వచ్చిందంటే, గడప గడపకు వైసీపీ అని చెప్పి వెళ్లలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ మూల చూసినా వైసీపీ కొండవ వేసుకుని వెళ్లాలంటే వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పోతా ఉన్నారు. ఈరోజు వైసీపీ పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులే అడుగుతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వదిలి రావడం లేదు, ఏ ముఖం పెట్టుకుని ఈరోజు ఏం చేశామని ఏం సాధించామని ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఏం చేశామని చెప్పుకోవాలి. అంటే ఈ గుంతలపడ్డ రోడ్లు చూసి చెప్పాలా, పంటలు కోల్పోతే కనీసం పంట నష్టపరిహారాలు కూడా అందించలేనటువంటి నిస్సహాయ స్థితి చెప్పాలా, లేకపోతే వరదలు వస్తే కనీసం ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైంది దానికోసం మేము వెళ్ళాలా, ప్రజలకి ప్రభుత్వ పథకాలు అందడం లేదు అందించడంలో విఫలమయ్యామని చెప్పి వెళ్ళాలా, ఏ కారణాలు చెప్పి ఏం సాధించామని చెప్పి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వైసీపీ నాయకులు కార్యకర్తలే భయపడతా ఉన్నారు ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయండి, అధికారాన్ని దుర్వినియోగం చేయండి, పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడం. ఈరోజు అది గమనిస్తే బాబు ఈ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ గడప గడప ప్రోగ్రాంకు వెళ్ళాలి అంటే అధికారులు సచివాలయ సిబ్బందో వాలంటీర్లు తహసీల్దార్లు ఉంటే తప్ప వెళ్లలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉంది అన్నది వినస్త్రం. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో కార్యక్రమం గడప గడపకు మన పని కూడా చేయలేక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేక ఒక నిస్సహాయ స్థితిలో ఒక నిస్పృహలో ఒక డిప్రెషన్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ డమాబుసల సీతారాం అని ఒక పొందూరు మండలంలో తన నియోజకవర్గంలో పొందూరు మండలంలో అధికారులతో సమీక్షను చెప్పి అక్కడ రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ అక్కడ ఆ వేదిక మీద నేను 15,000తో గెలుస్తా 5,000తో గెలుస్తా రైట్. తమిళేరు సీతారాం అనేది బెట్టికలు కడతాడట, అంటే ఇటువంటి బెట్టికల వ్యక్తి స్పీకర్ గా ఉండడానికి తగున అసలు అర్హత ఉందా? బెట్టింగ్లు కడతా అన్నటువంటి స్పీకర్ని ఎందుకు ఈ జిల్లా ఎస్పీ అరెస్ట్ చేయడం లేదు? అదే ప్లాకార్డ్ కోసం బెట్టింగ్లు కడితే అరెస్ట్ చేస్తారా? వికెట్ బెట్టింగ్లు కడితే అరెస్టులు చేస్తారా? రాజకీయాల మీద బెట్టింగ్లు కడితే అరెస్ట్ చేయరా మీరు? పోలీస్ చట్టం అతను వర్తించదా? బెట్టింగ్లు కడతానన్నటువంటి ఈ డమాపుసల సీతారాంని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి నేను జిల్లా ఎస్పీని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను సీతారాన్ని, ఏం చూసి నీకు ఓటేస్తా రేపు? అంటే బాగా ప్రజల దగ్గర ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మించి డబ్బులు దండుకున్నందుకు ఈరోజు మీరు అందులో నవరత్నాల పేరు చెప్పి మీరు ప్రజల జోబుల నుంచి నవరంధ్రాల ద్వారా మీరు డబ్బులు గుచ్చుకుంటున్నావే. అమ్మ ఒడి రావాలంటే అయ్యి పుట్టి తాగాలి. ఈరోజు నవరంధ్రాల ద్వారా మీరు లాగుతున్నటువంటి డబ్బులు ఎంత, మీరు ప్రజలకు ఇస్తున్న పేర్లు మార్చిస్తున్న పథకాలు ఎంత, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి ప్రజలలో గుర్తుండిపోయే పథకాన్ని ఒక్కటైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఒక్కటంటే ఒక్కటి, ఆ రోజు చదువు కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రాష్ట్ర చదువు కోసం విద్యార్థుల కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం 14% నిధులు ఆ రోజు మేము ఖర్చు పెడితే ఈరోజు మీ బడ్జెట్ లో చదువుల కోసం కేటాయించింది కేవలం 11%. 14% చదువుల కోసం కేటాయించిన చంద్రబాబు నాయుడు గారి పాలన గొప్పదా? నిరుద్యోగ మృతి ఆదుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన గొప్పదా?
ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చి 550,000 ప్రైవేట్ ఉద్యోగాలు కల్పన చేసి, ప్రభుత్వ ఉద్యోగాలు 200,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేసిన చంద్రబాబు నాయుడు గారి పాలన గొప్పదా? కనీసం ఈ రోజుకి ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేనటువంటి, ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేనటువంటి, ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి డామకాలు పలికి ఈ రోజు ప్రత్యేక హోదా ఇంకా మరి దూరంలో ఉందని చెప్పి సన్నాయి నొప్పులు నొక్కుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మడానికి ప్రజలేమైనా అమాయకుంటా ఉన్నారా? ఒక్క ఛాన్స్ అనే మాట ఒక్కసారి మోసపోతారు. ప్రతిసారి మోసపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలేమి విజ్ఞత లేనటువంటి వ్యక్తులు కారు. నీ మాయ మాటలు నమ్మి మళ్ళీ మోసపోయే పరిస్థితి లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతమొందించడం కోసం ఈ రోజు ఈ రాష్ట్రంలో 2024లో ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి తరిమి కొడదామా? ఈ ఆర్థిక ఉగ్రవాదిని ఈ రాష్ట్ర నలుమూల నుంచి తరిమి కొడదామా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు కనీసం ఏమీ చేయలేనటువంటి మీరు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచినటువంటి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఈ భారతదేశంలోని అత్యున్నత రంగాల్లోకి తీసుకెళ్లినటువంటి, అత్యున్నత స్థానంలో తీసుకెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన గొప్పదా? రోజుకు ఒక ప్రాంతంలో రోజుకి 1-2 రేపు మహిళలు ఈ రోజు అగాయత్యాలకు గురవుతున్నటువంటి నీ దుష్టమైనటువంటి నీచమైనటువంటి